కృష్ణదాస్ శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో ఇక్కడ వచ్చేటువంటిది వారికి విన్నవిస్తే వారు చేస్తారు. కానీ దీనికంటే కూడా బృహత్తరమైనటువంటి ఇదేంటంటే, చాలామంది బ్రాహ్మణులకి ఈ సంక్షేమ పథకాల గురించి అవగాహన లేదు, ఆ సంక్షేమ పథకాలను వాడుకునేటువంటి చొరవ లేదు. దానివల్ల ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళు కూడా వాడుకోకపోవటం అనేది తరచూ చూస్తున్నాం. శ్రీకాంత్ గారు, ఛానల్ ద్వారా చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత ఏమిటంటే, ఇది బ్రాహ్మణ కమ్యూనిటీలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇవి వాడుకోవచ్చు అని. ఇక్కడ ఆరోగ్యశ్రీ, మరీ ముఖ్యంగా వేద పండితులు వాళ్ళు ఈ ఆంగ్ల భాషకు దూరంగా ఉండడం మూలాన ఇవి వాడుకోవటం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, చాలా ఇబ్బంది పడడం కూడా చూస్తూ ఉంటాం. అందువల్ల వాళ్ళకు అది అందేటట్లు చేయడం మనందరి బాధ్యత. ఎందుకంటే మనది వేద సంస్కృతి, దాన్ని వాళ్ళు ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది, అదొకటి. ఒకవేళ ఇక్కడ తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలో లేనటువంటి డబ్బులు ట్రీట్మెంట్లు ఉన్నట్లయితే, మీకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి స్వాగతం. అక్కడ మేము అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్లో ప్రాణదానం అనే ఇంకొక స్కీమ్ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రానటువంటి జబ్బులకు కూడా మేము అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వగలిగినటువంటి వెసులుబాటు ఉంది. ఇక్కడ ఎవరన్నా ఆరోగ్యశ్రీలో కానీ ఇతరత్ర కానీ ఇక్కడ సహాయం పొందలేకపోతే వారిని మీరు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్కి పంపడాలని, అక్కడ మేము చూసుకుంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తూ